అందరికీ నమస్కారం, మీకు నమస్కారం. అంతే. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్, నన్ను ఇలాగ ఇంటర్వ్యూ అని పిలవగానే నీకు ఒక విషయం చెప్పాలి. ఒక ట్విస్ట్ ఇస్తా ఇప్పుడు, బేసిక్గా మీరు తిల్లరు కాబట్టి ఒక ట్విస్టులతో ఓపెన్ చేద్దాం. మ్యాటర్ ఏంటంటే, నేను అడిగా అనమాట ఇంటర్వ్యూ చేయాలి అది ఇది అనగానే, ఇప్పుడు ఏముంటాయి గురు క్వశ్చన్లు అనగానే, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనమాట. సో ఒకటి ఏంటనంటే, సినిమా గురించి తప్ప అన్ని పర్సనల్ గురించి, వాళ్ళ వెనకాల ఉన్న కాంట్రవర్సీల గురించి, ఇది వీటి గురించి మాట్లాడే పంచాయతీ ఒకటి. సో అవన్నీ నేను ఇటు మాట్లాడతాను, సినిమా గురించి ఇంట్లో మాట్లాడతాను. సో ఇంకొకటి ఏంటి అని అంటే, అచ్చంగా సినిమా గురించే మాట్లాడు. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడాల్సింది వచ్చేటప్పటికి మనకి ఎట్లా ఉంటుంది అంటే, మీకు ఎలా ఉంది తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, నీకు ఎలా ఉంది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఈ కథ ఎప్పుడు చెప్పారు, ఏ లొకేషన్లో చెప్పారు, ఏమనిపించింది, ఇవి వస్తాయి క్వశ్చన్లు అని చెప్పి, ఇలా కాదు నేను సినిమా చూసి మాట్లాడతాను అని చెప్పాను. సో నేను సినిమా చూస్తా అనమాట ఆల్రెడీ, అది అది పరిస్థితి. నేను సినిమా చూసా, ఏ ఎందుకు ఎందుకు ఏ పెద్ద భూత ఏంటి ఏంటి, నేను చూడకూడదు ఏంటి సినిమా, మీరు ఎందుకు సార్ లేదు చెప్పాలి, అలా చెప్తే బాగుంటది కదా అని అంతే. ఎవరికి బాగుంటది సార్? నాకు బాగుంటది కదా చూసా. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను, మంత్ నుంచి అడుగుతాను చూస్తాను. సరే ఓకే, మన ఇంటర్వ్యూ మొదలు పెట్టేటట్టయితే మీరు మీరు ఎంతైనా ఒకటే అన్నా కదా. సో ఫస్ట్ ఒకటి చెప్పు నాకు, ఫస్ట్ నాకు ఈ పోస్టర్ చూడగానే ఆడపిల్లనే అయితే ఏంటంట. సో ఇది నీ ఐడియానా డైరెక్టర్ ఐడియానా, ఇప్పుడు నీ ఉద్దేశంతో రాసుకున్నా ఆడపిల్లనైతే ఏంటంట అని? అంటే ఈ వర్డ్స్ డైరెక్టర్ గారు లేదో నాకు తెలియదు, కానీ ఐడియా డైరెక్టర్ గారే. బట్ ఐ థింక్ దాని తర్వాత నన్ను చూసి, నాతో వర్క్ చేసి, క్యారెక్టర్ది నాది రిలేటబిలిటీ చూసి అది పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? స్క్రిప్ట్ లెవెల్లో ఈ డైలాగ్ లేదు. ఓకే ఓకే, అంటే ట్యాగ్ లైన్ లేదు. వర్కింగ్ టైంలో క్యారెక్టర్ని ఎలా ప్రజెంట్ చేద్దాం ఆడియన్స్ అన్నప్పుడు, ఐ థాట్ సౌమ్య అనే క్యారెక్టర్ని ఇలా సమరైజ్ చేయొచ్చు అని అనిపించింది. యాక్చువల్గా నిజం చెప్పాలంటే సౌమ్య గారు చాందీని కూడా అలా సమరైజ్ చేయొచ్చు. ఓకే ఓకే, సౌమ్య కన్నా చాందీ ఎలా డిఫెండ్? ఆడపిల్లని అయితే ఏంటంట అన్నది సినిమా మధ్యలో సౌమ్య క్యారెక్టర్ని జనానికి ఎలా ప్రజెంట్ చేద్దాం అనుకున్నప్పుడు, కెన్ వి సమరైజ్ హర్ ఇన్ ఏ సింగిల్ లైన్ అన్నప్పుడు వచ్చిన ట్యాగ్ లైన్ అనమాట. బట్ ఐ హ్యావ్ టు సే దాట్ ఇట్స్ జస్ట్ నాట్ సౌమ్యస్ ట్యాగ్ లైన్, ఇట్ ఈస్ ఆల్సో చాందీస్ ట్యాగ్ లైన్. ఆడపిల్లనే అయితే ఏంటంట అన్నది ఇట్స్ ఆల్సో హర్ ట్యాగ్ లైన్. సో అయితే ఇప్పుడు మీరు ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క, ఏ నేను సరిపోనా అని చెప్పేసి, వశిష్ట క్యారెక్టర్ పోస్టర్ కానీ, అశురెడ్డికి ఒకటి, అదేంటిది నా బాడీ సూపర్ డీలక్స్ కదా, నా బాడీ సూపర్ డీలక్స్, నా బాడీ సూపర్ డీలక్స్. సో ఇలా డిఫైన్ చేసుకుంటారు కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఒక ఏవం అనే సినిమాని ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి ప్రొడక్ట్ చేస్తున్న విధంగా, దీన్ని డే వన్ నుంచి మీరు ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా లాగానే చూసారా? లేదండి, అంటే ఐ డోంట్ నో సందీప్, ఈ ఫీమేల్ ఓరియంటెడ్ థ్రిల్లర్ ఈ వర్డ్స్ తర్వాత వస్తాయి అనుకుంటా. నేను ఫస్ట్ రాసింది కథ, ఆ కథ రాసినప్పుడు నేను ఇంట్రోల్ బ్యాంగ్ ఎలా ఉండాలి, ప్రీ క్లైమాక్స్ ఎలా ఉండాలి, క్లైమాక్స్ ఎలా ఉండాలి అని రాసుకోలేదు. సౌమ్య, యుగంధరు, అభి, ఆషు అన్న క్యారెక్టర్ క్రియేట్ చేసుకుని ఆ క్యారెక్టర్లతో కూర్చుని భోజనం చేసి, డైన్ చేసి, వాటితో వాకింగ్ చేసి నా మనసులో ఇదాను. సో క్యారెక్టర్స్ని పూర్తిగా డైజెస్ట్ చేసుకున్నాను. సో ఐ నో సో మచ్ అబౌట్ సౌమ్య, తన నానమ్మ నుంచి నాకు హిస్టరీ ఉంది. సో నేను కథ రాసినప్పుడు ఆ ఇనీషియల్ ప్రిమైజ్లోకి వెళ్ళిన తర్వాత, వాట్ వుడ్ సౌమ్యుడు, వాట్ వుడ్ యుగంధరుడు, వాట్ వుడ్ ఆశుడు అన్న క్వశ్చన్ నేను వేసుకుని, ఆ క్వశ్చన్ ఆన్సరే నా నెక్స్ట్ సీన్ అవుతా వచ్చిందనమాట. సో అందులో ఆ సీన్లు క్లియర్గా రావాలంటే క్లియర్ డెఫినేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ చాలా అవసరం. సో క్యారెక్టర్ ఈజ్ అ వెరీ డైవర్స్ కాంప్లెక్స్ యూనో థింగ్, బట్ యూ హ్యావ్ టు కండెన్స్ ఇట్ టు సంథింగ్, టు ఏ క్లియర్ మోటివ్ ఆఫ్ ద క్యారెక్టర్. సో ఒకలా చూస్తే కనుక ఈ ట్యాగ్ లైన్సే కాదు అవి, ఆ క్యారెక్టర్ మోటివ్స్ కూడా అవి. హారిక నా బాడీ సూపర్ డీలక్స్ ఎందుకు అంది అన్నది ఆ క్యారెక్టర్ మోటివ్ అది. అలాగే యుగంధర్ ఏం నేను సరిపోనా అన్నది హిజ్ మోటివ్ ఆల్సో. సో అలా వచ్చినాయి, అంటే ఒక రకంగా చెప్పాలంటే అలవోకగా వచ్చినాయి. నేను ముందుగా పోస్టర్ ఇలా డిజైన్ చేద్దాం అనుకుని చేసిన పని కాదు ఇది.
దాని తర్వాత మన బ్రీఫ్లోని ఇట్లోని మార్కెటింగ్ టీమ్స్ ఇట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇది నచ్చి సరే ఇలా చేద్దాం అని వాళ్ళు టేకప్ చేసి వాళ్ళ ముందు తీసుకెళ్ళి. సో నీకు వచ్చిన ఆ ఫస్ట్ ఒక ఒక మన ఇన్స్టింక్ట్ ఒకటి చెప్తుంది కదా, నువ్వు ఇప్పుడు నాకు మన ఇద్దరికి నెరేషన్ అయిన తర్వాత నువ్వు నాకు దాని నుంచి నువ్వే, సో ప్రతి యాక్టర్కి ఆ కథ విన్న తర్వాత దీని నుంచి నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, దీని తర్వాత నాదేంటి కెరియర్, నేను ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నా దీని తర్వాత నాకు ఇలా జరిగితే బాగుండు ఇలాంటిది అని చెప్పేసి నువ్వు దీంట్లోంచి ఏం చూసావు ఈ సినిమాలోంచి ఇప్పుడు నువ్వు చేయడానికి? ఐ స్టిల్ రిమెంబర్ బేసిక్లీ నరేషన్ అవుతున్న లెట్స్ సే ఒక 60% 70% పాయింట్లోని ఇస్ వెన్ ఐ రియలైజ్ దట్ ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్, ఈ సినిమా చేయాలి అని నాకు ఆ టైంలో అనిపించింది. దేర్ ఆర్ కపుల్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్స్, మనం సినిమా ఒకలా వెళ్తుంది అనుకుంటాం. నేను చాలాసార్లు ఏంటంటే స్టోరీ నేను ఎలా వింటానో నీకు కూడా తెలుసు, సో అది ఇన్వాల్వ్ అయితే విజువలైజ్ చేసుకుంటున్నప్పుడు నాది ఒక ముందు నెక్స్ట్ 1-2 సీన్స్ ప్రెడిక్ట్ చేయడం ట్రై చేస్తూ ఉంటాను నేను వింటూ ఉన్నప్పుడు ఇలా అవుతుంది అలా అవుతుంది అని. చాలాసార్లు చాలా ప్లేసెస్లోని కొన్ని కీ చేంజెస్ అవుతాయి, మనం ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా ఇంకో విధంగా వెళ్ళేది, అది అసలు నా మైండ్లో ఉండేదే కాదు. అలాంటి అంటే వాటిని ట్విస్ట్ అనాలో అన్ఎక్స్పెక్టెడ్ రెవల్యూషన్స్ అనాలో ఏమన్నానో తెలియదు కానీ అవైతే జరిగేవి, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఈ అమ్మాయి క్యారెక్టర్ ఆర్క్ నాకు నచ్చింది, అంటే ఒక ఈగర్నెస్, అమ్మాయి ఒక ఒకళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చి ఎలాగైనా మార్కులు కొట్టేయాలి, ఎలాగైనా నాలో ఇంత సత్తా ఉంది నేను చూపించుకోవాలి, దట్ ఈగర్నెస్ టు షో హర్ కేపబిలిటీస్, అట్ ద సేమ్ టైం తన వల్నరబిలిటీ ఫ్యాక్టర్స్, అట్ ద సేమ్ టైం తను యునో తను అదంతా ఉన్న బికాస్ తనకు పెరిగిన వాతావరణం అవ్వచ్చు, లేదా తను షీస్ ఫ్రమ్ వికారాబాద్ యునో అక్కడ తను పెరిగిన వాతావరణంలోని ఇంతవరకే స్కోప్ ఉంది మేబీ ఆ అమ్మాయి పర్సనలీ గ్రో అవ్వడానికి, కానీ అమ్మాయి మైండ్ వైజ్లో చాలా బ్రాడ్, తనకి చాలా ఇది చేయాలి అది చేయాలి ఉంటుంది, చాలా ధైర్యం, కానీ అది తను చూపించుకోలేదు, సైలెన్స్లో ఉంటుంది, ఆ ఇన్నర్ టర్మాయిల్స్ అవి నాకు చాలా నచ్చాయి. సో అది తను హౌ ఇస్ షీ బ్రేకింగ్ ఇట్ అంటే లేదు 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 అంటున్నా సరే వెళ్ళి చేయాలని ఏమనుకుంటారన్నది ఒక తెగింపు వచ్చేస్తుంది, ఒక పాయింట్ తెగింపు వచ్చేస్తుంది. అవును అంటే షీ ఆ తర్వాత బికాస్ సినిమా చూసా కాబట్టి నేను కూడా చెప్పొచ్చు ఆ ఇన్నోసెన్స్ నుంచి వెళ్తూ వెళ్తూ ఒక పాయింట్ తర్వాత ఏమనిపిస్తా అంటే వై ఇలా చేద్దాం ఇప్పుడు, దీని తర్వాత రిపర్కషన్స్ ఏముంటాయి, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి, అంత దూరం ఆలోచించదు, ఫాస్ట్గా చేసేయాలి, తొందరగా చేసేయాలి, మనం మార్కులు కొట్టేయాలి, ప్రూవ్ చేసుకోవాలి, నేను ఇప్పుడు ఇది ఒక కేసు సాల్వ్ చేసేస్తే అప్పుడు నన్ను సీరియస్గా తీసుకుంటారు, ఓవర్ ఎక్సైట్మెంట్ కైండ్ ఆఫ్ ఇది వెళ్ళి 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 దెన్ ఫైనలీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ పొజిషనింగ్లోని తను అనుకోకుండా ఒక కైండ్ ఆఫ్ ఒక క్రేజీ కేసు వచ్చి తన ముందు ఉంటుంది, ఎవరు పట్టించుకోరు ఈ కేసులో ఇంత సీన్ ఉందనే విషయం ఎవరికి తెలీదు, అది తను షీ రియలైజెస్ ఇట్ అండ్ దెన్ హౌ దట్ బికమ్స్ బిగ్, అంటే అది ఎక్స్పెక్ట్ చేసింది కన్నా కేసు చాలా పెద్దదవుద్ది ఇన్ టర్మ్స్ ఆఫ్ సివియారిటీ. ఇప్పుడు మనం కొత్తగా ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా సరే, పోలీస్ అవ్వనివ్వండి లేదా మన ఫీల్డ్ ఏమైనా సరే, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎంత చెప్పాలి, ఎంత చెప్పకూడదు, ఎలా చెప్పాలి, ఈ మ్యాజిక్లో గిమ్మిక్లో మనకు తెలియదు, మనం ఎందుకంటే మనకి అవన్నీ ట్రైనింగ్లు ఇవ్వరు కదా, మనకి ఎంతసేపు ఇప్పుడు యాక్టింగ్ ట్రైనింగ్ ఎవరైనా తీసుకుంటే యాక్టింగ్ నేర్పిస్తారు, ఇంటర్వ్యూలు ఎలా మాట్లాడాలో, బయట ఎలా నడుచుకోవాలో, అవన్నీ గ్రూమింగ్ అదంతా ఉంటుంది కానీ జనరలీ అది అంత ఉండదు. పోలీస్ ట్రైనింగ్లో కూడా ఐఎమ్ గెస్సింగ్, అంటే నాకు కంప్లీట్గా అవగాహన లేదు, బట్ ప్రెస్తో ఎలా మాట్లాడాలి యాజ్ అ పోలీస్, లేదా వీల్ ఎలా హ్యాండిల్ చేయాలి, మన సుపీరియర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, అవన్నీ నేర్పించరు, ఉండి ఉండి ఆ రాటు తేలిపోవడం వల్ల మన స్లోగా నేర్చుకుంటారు, అదంతా కూడా చూపిస్తారు ఈ సినిమాలో. నాకు ఆ పాయింట్స్ చాలా నచ్చాయి, అంటే యూ కెన్ సీ అన్ ఆర్క్. ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడాలన్నది కూడా మనిద్దరికి ఫస్ట్ నేర్పించాలి, అది కూడా ఇప్పుడు నువ్వు నేను ఇంట్లో కూర్చొని క్యాజువల్ గా మాట్లాడే కంఫర్టబుల్ గా కూర్చోవడం వల్లే కదా మాకు ఈ ప్రాబ్లమ్స్. నేను కూడా అంతే ఇలా కూర్చోకుండా మన ఇలా వెనకాల కూర్చొని మాట్లాడినందుకు నాకు చాలా యాటిట్యూడ్ అన్న పేరు వచ్చింది. సో అదే అంటుంది మాత్రం దానికి పిల్లలు రా మీరు. సో నాకు ఈ క్యారెక్టర్ ఈ సౌమ్య క్యారెక్టర్ నేను ఎందుకు ఒక
ఆ ఫీమేల్ క్యారెక్టర్కి అలా కనెక్ట్ అవ్వటము అది ఏంటి అని అంటే, సో నేను కూడా బయట స్వతహాగా చాలా ఓవర్ ఎక్సైటెడ్గా అయ్యాను. సో ఇది బాగా సుహాస్ కానీ ఎస్కేఎన్ గారికి కానీ బాగా నాతో వర్క్ చేసేవాళ్ళకి వీళ్ళందరికీ తెలుసు ఏంటి అని అంటే, ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా వస్తుంది అని అంటే, నేను బాగా ఒక క్యారెక్టర్కి ఎంపతైజ్ ఎందుకు చేసుకోగలిగాను అని అంటే, మనం ఒక కైండ్ ఆఫ్ రూల్ ఒకటి ఉంటుంది, నువ్వు ఇలా వెళ్ళాలి, ఈ టైంలో ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలి. నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలన్న తపనలో నేను ముందే కొన్నిసార్లు చేసేసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే, సో ఒకవేళ అది ఫెయిల్ అయింది, మనం వేసిన స్టెప్ ఫెయిల్ అయింది అని అంటే, ఆ ఫెయిల్యూర్ నువ్వు ఒక్కడివే అనుభవించాలి. సక్సెస్ అయిందని అనుకో, ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళింది, సౌమ్యాని అమ్మాయి వెళ్ళి తను ఒంటరిగా వెళ్ళి ఒకటి ఏదైనా సాధించింది అనుకో, ఎస్ వీ గాట్ ఏ క్లూ అని పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అంటది, రాలేదనుకో అసలు నేను ఎవడాలి అన్నాడు అంటారు. ప్లస్ ఇన్హరెంట్గా తనకున్న ఇంకొక ప్రాబ్లం ఏంటి, ఆడపిల్ల అనేసరికి సరే నువ్వు ఉండమ్మా నేను వెళ్తాను, లేదా నువ్వైతే నువ్వు ఇందు ఫైల్ సెక్షన్స్ చూసుకో, మర్డర్ కేసు నీకెందుకు, ఈ ఈ తనకి ఈ అడ్డంకులు ఉన్నాయి కాబట్టి షీఈస్ మోర్ ఈగర్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్. సో ఆ చూపించుకోవడానికి ఏంటంటే ప్రోటోకాల్స్ వైలేట్ చేసేస్తుంది సౌమ్య. సో వైలేట్ చేసింది తప్ప ఒప్ప, సినిమా ట్యాగ్ లైన్ అది కదా, ఏది తప్పు ఏది ఒప్పు. సో ఏవమన్న టైటిల్ కూడా అంతే, అసలు ఏంటిది ఏవమ్మంటే ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, ఫస్ట్ ఒకసారి చెప్పండి. ఎందుకంటే నేను నా ఆన్సర్ చేయలేకపోతున్నాను సార్, బయటికి వెళ్తే అవునా. సో సి why is it called eva, so it does happen, and it does happen cap aithe pettukunnaru. Okay, ippudu evam ante enti ade, so enduku evam pettano cheptaru. Dan tarvata meeku oka chinna inkoka hint kuda isthanu, adi intiki ellu aalochinchandi. So evam ante it does happen ante idi ila jarigindi ante vichitramaina situation loki oka vibhinnamaina manasthatvalana vyaktulu vachina moolanga ee kada modalavuthundi. సో చాందిని సౌమ్యది ఒక పోరాటం, తను తను ప్రూవ్ చేసుకోవటం, యుగంధర్ది ఒక మోటివ్, అభికి ఒక పోరాటం, హారికది ఒక పోరాటం ఉంది. సో ఇందులో జరిగిన సంఘటనలన్నీ వీళ్ళ మూలంగా, వీళ్ళ మోటివ్స్ మూలంగా జరుగుతాయి. సో ఇందులో వి టచ్ టాక్సిక్ మాస్కులినిటీ, వి టచ్ పేట్రియార్కీ, వి స్లైట్లీ టచ్ ఫెమినిజం, ఇవన్నీ ఉన్నా కూడా బట్ ఫిలిం ఈజ్ నాట్ రిచ్. ఫిలిం ఈజ్ ఎ క్లీన్ ఎంటర్టైనర్, ఇట్స్ ఎ క్లీన్ థ్రిల్లర్. బట్ యాజ్ ఎ స్టోరీ టెల్లర్ నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం ఐ డిడ్ నాట్ టేక్ ఎనీ సైడ్. ఐ డిడ్ నాట్ టేక్ యువర్ సైడ్, ఐ డిడ్ నాట్ టేక్ యుగంధర్ సైడ్, ఐ డిడ్ నాట్ టేక్ అభి సైడ్. సో దట్ ఈస్ వై ఐ సైడ్ ఐ వాంట్ ద ఆడియన్స్ టు టేక్ దట్ సైడ్. సినిమా చూసిన తర్వాత దిస్ ఈస్ గోన్ బి అన్ ఎంటర్టైనర్, ఇట్స్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ, యువర్ టూ అవర్స్ ఆర్ నాట్ గోన్ బి వేస్టెడ్, యూ విల్ బీ ఎంటర్టైన్. బట్ వన్స్ యు ఆర్ ఎంటర్టైన్ దేర్ ఈస్ సంథింగ్ మోర్ టు థింక్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ అప్ టు యూ టు టేక్ దట్ సైడ్, ఆ సైడ్ మీరే తీసుకోండి. సౌమ్య హీరోనా, అభి హీరోనా, యుగంధర్ హీరోనా అన్న సైడ్ మీరు తీసుకోండి. అందుకని ఇట్ డస్ హ్యాపెన్ అని చెప్పి ఏవమ్మని పెట్టాను. సో నాకు అర్థమైంది ఏంటంటే చూడంగానే ఇది డెఫినెట్గా వాళ్ళ యొక్క సెన్సిబిలిటీస్ ప్రకారం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు కనిపిస్తారు. ఎగ్జాక్ట్ ఆడవాళ్ళు చూసినప్పుడు, సారీ అండి, వీ డిడ్ సమ్ ఫోకస్ గ్రూప్స్ చాందని. సో మీకన్నా కొంతమంది ఆల్రెడీ చూశారు, పార్ట్ ఆఫ్ యునో మార్కెటింగ్ ఇది. సో ఉమెన్ చూసినప్పుడు ఈ సినిమా కంప్లీట్గా డిఫరెంట్ అవుట్కమ్తో బయటకు వస్తారు, వాళ్ళ ఎమోషనల్ స్టేట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్. అగైన్ మ్యారీడ్ మ్యాన్ చూసినప్పుడు వాళ్ళ ఎమోషనల్ స్టేట్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అలాగే యంగ్ పీపుల్ 18 to 25 వాళ్ళు కంప్లీట్గా ఆ ఎమోషనల్ స్టేట్లో వస్తారు. బట్ ద బాటమ్ లైన్ ఈజ్ ఇట్స్ అన్ ఎంటర్టైనర్, ఇట్ విల్ ఎంటర్టైన్ యూ, బట్ ద టేక్ అవే ఫ్రమ్ ద ఫిలిం అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, ఎందుకంటే అవన్నీ మన లైఫ్లోంచి వచ్చిన క్యారెక్టర్స్. అవన్నీ మీకు ఒక పోలీస్ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ని ఎందుకు దీన్ని పెట్టుకోవాలనిపించింది? సౌమ్య ఏంటంటే మన అందరిళ్ళల్లో ఉండే ఆడపిల్ల, ఆడపిల్ల కాబట్టి కొన్ని చేయొచ్చు కొన్ని చేయకూడదు అనేది ఒక కల్చరల్ రెస్ట్రిక్షన్ బై డిఫాల్ట్ ఇంపోజ్ అయిపోతుంది. మెన్ యాజ్ మెన్ వీ డోంట్ రియలైజ్ అవర్ ప్రివిలేజ్ మెనీ టైమ్స్. సో ఇట్ జస్ట్ సో హ్యాపెన్ దట్ షీఈస్ అ పోలీస్ ఆఫీసర్, తను డాక్టర్ అయినా అదే ప్రాబ్లమ్, తన ఐటీ ఇంజనీర్ అయినా అదే ప్రాబ్లమ్, తన క్యాబ్ డ్రైవర్ అయినా అదే ప్రాబ్లమ్, ఎసెన్షియలీ ఆ జర్నీ అదే. సో షీఈస్ పేట్రియార్కీతో పోరాటం, అంటే పేట్రియార్కీ అంటే మెన్ చేత బిల్డ్ అయిన సిస్టమ్స్, అది మెన్నేమి ఈవిల్గా డిజైన్ చేసి బిల్డ్ చేసినవి కాదు, ఇట్ జస్ట్ సో హ్యాపెన్ ద వరల్డ్ వాజ్ బిల్డ్ బై దెమ్ అండ్ సడన్గా ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ వచ్చింది. నా ఉమెన్ హ్యావ్ ఎ ఫార్ డిఫికల్ట్ పాత్,
సో అది నాకు ఇంట్రెస్ట్ అయింది. సో అందుకనే నాకు కథల్లో అంటారు కదా ట్రంప్ కార్డు, నా ట్రంప్ కార్డు యుగంధర్ నా చేతిలో ఉన్నా కూడా నేను రాస్తా ఉన్నప్పుడు నాకు సౌమ్య పర్స్పెక్టివ్, సౌమ్య పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఇంట్రెస్టింగ్. కమర్షియల్గా ఎలివేట్ చేయడానికి నాకు విలన్ ఉన్నాడు, హీరో అన్నాడు, గుడ్ అండ్ బ్యాడ్ ఫైట్ ఉంది, కానీ ఇందులో ఒక మధ్యలో ఒక అబలం, ఆర్ మనం అబలనుకుంటున్న ఒక అబలం నేను వేసేస్తే తను ఎలా చూస్తుంది, తను ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అలా అనుకోకుండా తను మెయిన్ క్యారెక్టర్ అయింది. సో కమింగ్ బ్యాక్ టు వై చాందిని, చాందినికి బై ద వే చాందిని పేరు చెప్పినప్పుడు నాకు రిఫరెన్స్ మీ మూవీ. సో కలర్ ఫోటో చూసారా, కలర్ ఫోటో చూసారంటే ఆ రోజు ఇంటికి వెళ్ళి కలర్ ఫోటో చూశాను అనమాట. ఐ లవ్డ్ ఇట్ బై ద వే, సచ్ ఎన్ అమేజింగ్ అటెంప్ట్, వెరీ బోల్డ్ అటెంప్ట్. సో కలర్ ఫోటో చూసిన తర్వాత కానీ కలర్ ఫోటోలో నాకు సౌమ్య, నా సౌమ్య కనిపించలా, అది ఇంకొక అమ్మాయి. సో ఈ చాందిని ఏంటి అని యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ కొడుతున్నా, కొడతా అంటే ఇలాగే ఒక వెరీ ఆర్గానిక్ సింపుల్ రిలాక్స్గా ఉన్న ఇంటర్వ్యూలో తను చెప్తాంది ఇలాగ ఇలాగ నాకు ఇలా అయింది ఇలా, దట్స్ వెన్ ఐ సా మై సౌమ్య, ఓ షీఈస్ ద గర్ల్ అనుకుని ఆ తర్వాత వీ మెట్ అట్ ఏ కాఫీ షాప్ అండ్ కలిసి చెప్తా ఉన్నప్పుడు బై సెకండ్ సీనే నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను చెప్తా అంటే తన ఫేస్లో ఉన్న మైక్రో ఎక్స్ప్రెషన్స్ ఇది ఫైనల్గా ఐ వాజ్ ఏబుల్ టు సీ ద ఫిలిం ఇన్హర్ఫేస్. ఎందుకంటే అప్పటి వరకు నాకు నేను రాసుకున్నాను కానీ నా మనసులో యాక్టర్ లేదు కదా, తను చూసినట్టు ఓకే ఐ వాజ్ ఏబుల్ టు సీ ద హోల్ థింగ్ అనమాట. ఇక్కడ ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్, మేబీ క్రెడిటో డిస్క్రెడిటో నాకు తెలియదు. సో ఇంటర్వెల్ ముందు ఒక క్రిటికల్ సీన్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఒక చిన్న ఒక ఒక జంప్ వేస్తుంది, నేను ఆ సీన్ దాని ముందుది. సో అది నేను ఒకలా రాసుకున్నాను, రాసుకుని నెరేట్ చేస్తా సడన్గా ఆగాను, ఆగి చాందినిని అడిగాను, చాందిని ఇప్పుడు సౌమ్య ఏం చేస్తుంది అని అడిగా. చాందిని గేవ్ ఎ డిఫరెంట్ ఆన్సర్ అండ్ ద థింగ్ ఈజ్ ఐ వాజ్ సో కన్విన్స్డ్ విత్ దట్ ఆన్సర్. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓకే షీ అండర్స్టూడ్ ద క్యారెక్టర్ ప్రాబబ్లీ బెటర్ దాన్ మీ. ఇది నాకు తెలియదు, అది చెప్తా సినిమా రిలీజ్ అయిందో చెప్తాను. రిలీజ్ అయినా చెప్పండి నాకు. సో దేర్ ఇస్ ఆ క్రిటికల్ సీన్ ఐ టుక్ హర్ పర్స్పెక్టివ్ దెన్ ఐ వెంట్ విత్ దట్. సో దట్స్ ద మూమెంట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఈ కమర్షియల్ ఇది అన్ని పక్కన పెడితే హౌ వాజ్ యూ కన్విన్స్ విత్ చాందిని అన్నదంటే దట్ వాజ్ ద మూమెంట్ ఐ వాజ్ కన్విన్స్. Yes, exactly. Oh, no! The one that we discussed. Yeah, yeah, yeah. Anta chinna da, anta impactful ga. Naaku appudu arthamaindi. You were able to judge it, you know, journey, you were able to judge anadu appudu arthamaindi. Meem directors ga, okay, ee scene work out ayyiddi, okay, mana trailer lo iskochu commercial ga work out ayyidani okati raasukuntam. So, but aa character ni ardham chesukunte definitely akkada behavior ardham ayipothundi, obviously. అదొకటి ఎందుకనంటే ఈమె నరేషన్లో ఎట్లా ఉంటానంటే నేను కూడా అంతే ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ సీను వాళ్ళ నాన్న డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఒక బిహేవియర్ చేస్తుంది కదా, ఈమె ఫస్ట్ ఏంటంటే కళ్ళు డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేస్తాయి. ఆ కథలు వినంతసేపు ఆ మంచి ఎక్స్ప్రెసివ్ వాయిస్ అలా డ్యాన్స్ చేస్తుంది, ఓకే ఏమి ఎక్సైట్ అవుతుంది, నా ఫస్ట్ సీన్కి పడిపోయింది చేసేస్తుంది అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఎక్కడ కాన్ఫిడెన్స్ తీసేసింది అంటే వన్ సెకండ్ ఏంటి నిజంగా నువ్వే రాసావు మొత్తం అని అంటే ఎవడన్నా అడుగుతాడు అలాగా అదే ఓకే కంటిన్యూ అని ఇదేం క్వశ్చన్, దిక్కుమాలిన క్వశ్చన్. అదే సో అలాగా బట్ మీరు అన్నది కరెక్ట్, మీరు కాస్టింగ్లో చేసిన ది బెస్ట్ చాయిసెస్లో ఎలాగైతే తిని, ఎందుకనంటే చాలా ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఒక ఫీమేల్ క్యారెక్టర్కి వాళ్ళకి బలుపు ఉంది, ఇది కొంచెం ఒక కైండ్ ఆఫ్ అంబిషన్ ఉంది ఇది అని వేరే వాళ్ళకి చాలా డైలాగులు చెప్పలేము కానీ తినకైతే వర్కౌట్ అయిపోతాయి కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్లోనే. సునీల్ అన్న తిను ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటుంటారు, ఇట్ ఈస్ లైక్ వన్ ఆన్ వన్ సీన్. సో నాకు తెలుసు ఇదేంటి, చెయ్యి మడిస్తే కండపడాలి, నవ్వితే బుగ్గ మీద సొట్టపడాలి, గాలికి జుట్టు ఎగరాలి, ఇలాగా ఒక బ్యూటీని డిఫైన్ చేసే సీన్ ఒకటి ఉంటుంది, అది ఇట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ అప్పుడు దానికన్నా ముందు. బట్ ఏంటంటే ఆయన కౌంటర్స్కి తినేస్తున్న రియాక్షన్స్కి అర్థమైపోయింది, ఓకే ఆల్రెడీ మండిపోయి ఉంది, క్లియర్గా అర్థమైపోతుంది, ఇంకెందుకు ఈ డైలాగులన్నీ రాయటం అని చెప్పి జస్ట్ ఒక డైలాగ్తో ఉంచా. సో ఇందులో కూడా
సో అలాగా తనకి అక్కడ వర్కౌట్ అయ్యింది కాస్టింగ్ పరంగా. మీకు కూడా చాలా సీన్లలో ఎంత అంబిషియస్గా ఉంది, ఎంత ఓవర్ ఎక్సైటెడ్గా ఉంది, ఎంత ఇన్నోసెన్స్ని కూడా కొన్ని కొన్నిసార్లు ఒక మనిషిని ఎంత హెల్ప్ చేస్తుంది అయింది. బట్ మీరు చేసిన ఇంకో బెస్ట్ డెసిషన్ ఏంటి అని అంటే వశిష్ట క్యారెక్టర్, యుగంధర్ అనే క్యారెక్టర్ ఫెంటాస్టిక్ జాబ్ అసలు తినేస్తున్నాడు. అసలు కనిపించినప్పుడల్లా అలా స్క్రీన్ మొత్తాన్ని తినేస్తున్నాడు తను అసలు. అంటే తన వాయిస్ కానీ, అంటే తను కన్నడ యాక్టర్ బట్ స్టిల్ తెలుగు అంత బాగా డబ్బింగ్ అవ్వదు. ఎందుకంటే యాక్చువల్ డైలాగులు తెలుగులో రాసిమ్మనేవాడు, తెలుగులోనే చదివి తెలుగులోనే చెప్పేవాడు. సూపర్ అసలు. అంటే ఆ పవర్ కనిపించింది లాస్ట్లో వన్ ఆన్ వన్ పడినప్పుడు, ఒక ఒక ప్రొటాగనిస్ట్కి ఒక యాంటాగనిస్ట్కి ఇలా పడినప్పుడు ఆ ఇద్దరు పోటీ పడుతున్నారు. వన్ ఆన్ వన్ కాన్వర్జేషన్లు ఉంటాయి కదా మీ ఇద్దరికి. సో అది ఉన్నప్పుడు మాత్రం చాలా బాగా ఓకే, ఏదో చిన్న వీళ్ళిద్దరు ఏదో యాక్టింగ్ కాంపిటీషన్ పెట్టుకున్నారు, వీళ్ళిద్దరు ఏదో ఒకళ్ళనొకళ్ళు డామినేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అన్నది చాలా బాగా. కరెక్ట్ కరెక్ట్, చాలా బాగా చేశారు ఇద్దరు. ఇంకొకటి నా పర్స్పెక్టివ్లో ఈ సినిమా గురించి వస్తే, ఫస్ట్ నుంచి వస్తున్నంతసేపు ఓకే ఓకే గుడ్ 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 ఓకే వెళ్తుంది మంచిగానే అవుతుంది, కానీ నాకు ఇంటర్వెల్ చాలా మంచి హై ఇచ్చింది, ఫ్యాంటాస్టిక్ హై అసలు. అంటే నాకు ఓకే నేను దీనికి ప్రిపేర్ అవ్వలే ఓహో అన్న ఫీలింగ్ వచ్చింది. సో నాకు ఇంటర్వెల్ దగ్గర నుంచి నేను చాలా చాలా అంటే ఒక గ్లూ అదంటే అతుక్కుపోయి కూర్చుంటాము సీట్లు కానీ అంటారు కదా, అలాగా కూర్చొని ఇంకప్పటి నుంచి నాకు సినిమా మీద ఒక పర్స్పెక్టివ్ వచ్చింది, ఓకే మనం ఇంకా నుంచి దీనికి ప్రిపేర్ అవ్వాలి సెకండ్ హాఫ్లో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఫెంటాస్టిక్ జాబ్ అండి, చాలా బాగా చేశారు. సో సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఎలాగో ఇంకా రిలీజ్కి రెడీ అవుతుంది కాబట్టి, ఇది చిన్న సినిమా అనుకుంటున్నారా పెద్ద సినిమా? మీ కైండ్ ఆఫ్ డెఫినేషన్లో ఒక చిన్న సినిమా అండి ఏంటి? ఆ జానర్ ఒక రంగా డిఫైన్ చేసి పైకి తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద యాక్టర్స్లో చాలా కాదు. హీస్ టాకింగ్ అబౌట్ స్మాల్ ఫిలిం. స్మాల్ ఫిలిం ఏంటి ఇప్పుడు దీని పరిస్థితి? సో నిన్ను చాలామంది క్వశ్చన్ అడుగుతారు కదా, ఏంటి మీరు అన్ని చిన్న సినిమాలు చేస్తున్నారు, మీకు ఎందుకు పెద్ద సినిమా పడట్లేదు, కమర్షియల్ సినిమాస్ ఎందుకు రావట్లేదు? సో ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, చిన్న సినిమా అంటే ఇది, పెద్ద సినిమా అంటే ఇది. అంటే పచ్చిగా చెప్పాలి అని అంటే జనాలందరి దృష్టిలో చిన్న సినిమా అయినా మనకి ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మన అందరికీ కలర్ ఫోటో ఉన్న చాలా పెద్ద సినిమా, ఓ కెరీర్లో డిఫైన్ చేసే సినిమా అది. సో నాకు నాకు ఒకటి ఉంటుంది ఒక స్టేట్మెంట్స్ ఇచ్చినా సరే మనకి తెలుసు మనం ఎంత బిలీవ్ చేసి చేసాం ఫ్రమ్ డే వన్ అప్పుడు. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. అంటే మనకు వచ్చిన బడ్జెట్స్ కానీ మనకు వచ్చిన కష్టాలు కానీ అసలు అలాంటి వాటితో మనకు అవుట్పుట్ ఇచ్చే లిటరలీ మా రిజల్ట్స్ అన్ని చూసి నేషనల్ అవార్డ్ తో వచ్చిన తర్వాత అట్లీస్ట్ అయి నాకేమనిపించింది అంటే పడ్డ కష్టం అన్నిటికీ దేవుడు చూసి ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. ఎందుకనంటే బేసిక్గా ఆ సినిమా వేరే వాళ్ళు చేస్తే ఇంకొంచెం బడ్జెట్లు అలా పెట్టి చేసేవాళ్ళు, ఎందుకనంటే మనందరం ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో అందరినీ ఫ్రీగా చూస్తారు. బట్ మేము ఏ రోజు అది ఓటీటీ అన్నట్టు చేయలే, పెద్ద స్క్రీన్ అన్న ఎక్స్పీరియన్స్ అన్నట్టు అది కానీ. సో టు అంటే టు చాందిని ఐఎమ్ జంపింగ్ ద గన్ హియర్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ సందీప్, చిన్న సినిమానా పెద్ద సినిమానా ఇదంతా రిలీజ్కు ముందున్న న్యూస్ అండ్ పర్సెప్షన్. ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత, ఒక్కసారి క్యారెక్టర్స్కి మనం హుక్ అయిన తర్వాత ఇట్ డజంట్ మ్యాటర్. ఎస్ టెక్నికాలిటీస్లో డిఫరెన్సెస్ ఉంటాయి, కెమెరా కానీ టెక్నిక్ కానీ ఉంటుంది కానీ, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద స్టోరీ అండ్ ద క్యారెక్టర్స్ దట్ యూ కెన్ రిలేట్ టు. అంటే చిన్న సినిమా అంటే ఎసెన్షియలీ ఒక ప్యాషనేట్ పీపుల్ కమింగ్ టుగెదర్ ట్రయింగ్ టు డూ ఇట్ అగెన్స్ట్ ఆల్ ద ఆర్డ్స్. సో ఆ ప్యాషన్ మీకు కనిపిస్తుంది ఫిలింలో అండ్ ఆడియన్స్ తెలియకుండానే కనెక్ట్ అవుతారు. ఇదంతా మన ముందున్న ఇది బడ్జెట్ ఎంత, ఇది ఎంత అయింది, ఎన్ని గంటలు, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత, ఒకసారి క్యారెక్టర్స్ మనకు కనెక్ట్ అయిన తర్వాత, నన్ ఆఫ్ దిస్ మ్యాటర్స్. రన్ టైం ఎంత, ఏ కెమెరాతో తీశారు, ఏ లొకేషన్లో తీశారు, అది అది నా ఒపీనియన్ అది. బట్ అఫ్ కోర్స్ దేర్ ఆర్ కమర్షియల్ రియాలిటీస్, బడ్జెట్ ఎంత అని ఓటీటీ కూడా అడుగుతాడు, డిస్ట్రిబ్యూటర్ అడుగుతారు, యాక్టర్స్ ఎవరైనా అడుగుతారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆల్ ఆఫ్ దిస్ గోస్ అవే వన్స్ ద ఆడియన్స్ కనెక్ట్స్ టు ద క్యారెక్టర్స్. సో ఐ హోప్, సిన్సియర్లీ హోప్, మీరు యూ గైస్ ఆర్ ద ఛాంపియన్స్ ఆఫ్ దిస్ సెగ్మెంట్ కదా, మీరు డిఫైన్ చేశారు లిటరల్లీ. ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా అన్నది పక్కన పెట్టేసి మైండ్లోనే, ఈజ్ దిస్ అన్ ఎంటర్టైనర్, ఈజ్ దిస్ అన్ ఇంట్రెస్టింగ్ ఫిలిం? డెఫినెట్గా. అంటే నేను కూడా బలంగా నమ్మేది ఏంటి అని అంటే, ఇప్పుడు నేను చేసిన అంటే అందరి దృష్టిలో నేను ఒక్క సినిమానే చేసిన వాడిని, కానీ నేను ఎన్ని స్క్రిప్టుల మీద వర్క్ చేశానో అలాంగ్ విత్ టూ మెనీ డైరెక్టర్స్ వీళ్ళందరి దాంట్లో, నాకు ఈ సినిమా కొట్టిన సిక్సర్ ఏంటంటే చూస్తున్నంతసేపు
మనం స్టార్ హీరోస్తో చేసినప్పుడు ఇప్పుడు ఆడియో ఇప్పుడు జనాలు థియేటర్కి ఎందుకు వస్తారు అంటే యాక్టర్స్ని చూడడానికి రారు, వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి వస్తారు. ఓకే, అందరు సినిమాలకు వచ్చేది ఎందుకు, వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి వస్తారు. మనం స్టార్ హీరోస్తో సినిమా చేసాం, నేను రాసుకున్న ఒక గోల్డెన్ రూల్ ఏంటి అని అంటే, స్టార్ హీరోస్తో సినిమా చేసినప్పుడు స్ట్రెంగ్త్స్ని హైలైట్ చేయాలి, కొత్త వాళ్ళతో చేసినప్పుడు ఇన్సెక్యూరిటీస్ని హైలైట్ చేయాలి. ఓకే, నేను నమ్మే సిద్ధాంతం పోర్టబుల్ కోట్. సో కొత్త వాళ్ళతో చెప్తా అంటే, ఇప్పుడు నేను ఒక మహేష్ బాబు గారి సినిమానో పవన్ కళ్యాణ్ గారి సినిమానో వాట్ ఎవర్ ఒక ఒక లీగ్ వన్లో ఉన్న హీరోస్ అందరి సినిమాలకి వెళ్ళినప్పుడు నేను కూడా ఈయనలాగా ఏదో ఒక రోజు కొడతాను, ఎవడో ఒకరిని కొట్టాలి. ది విల్ విజిల్, ఎందుకు విజిల్ వేస్తారు అని అంటే మనం చేయలేని పనులన్నీ వాళ్ళు అక్కడ చేస్తున్నారు. సో వీళ్ళల్లో ఉన్న ఒక 1% ఆఫ్ స్ట్రెంగ్త్, ఒకడు ఇప్పుడు ఒక పీక్ మూమెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు సినిమాల్లో హీరో మన చిరాకు వస్తుంది జాబ్ అన్నప్పుడు వాడు రిజైన్ చేయడం ఈ పీక్ మూమెంట్. ఎందుకంటే నేను చేయలేను రిజైన్, అక్కడ స్టార్ హీరో చేస్తాడు చీతి నా అమ్మ అని ఒక బాస్ మీద ఒక పేపర్ చిసురు కొట్టి బయటకు వెళ్ళడం ఈ పీక్ మూమెంట్ వాళ్ళకి. ఎందుకనంటే నాకున్న ఒక 1% స్ట్రెంగ్త్ని ఆడ ఒక 100% చేసి చూపిస్తున్నాడు ఒక స్టార్ హీరో. అదే కొత్త వాళ్ళతో చేసినప్పుడు వీ షుడ్ హైలైట్ ఇన్సెక్యూరిటీస్ని క్యాష్ చేసుకోవాలి. అమ్మా నేను కూడా ఇంత నల్లగా ఉన్నాను, నేను ఇవన్నీ పడున్నా, నేను కూడా ఇంత లావుగా ఉన్నా, వాట్ ఎవర్ వాళ్ళు పడిన కష్టాలన్నీ ఇంకొకటి రిఫ్లెక్ట్ చేస్తే క్యారెక్టర్ కనెక్ట్ అయ్యి వీడి తర్వాత ఏం చేస్తాడు అని చూసుకుంటూ వెళ్తారు. సో నాకు ఈ సినిమాలో ఫస్ట్ ప్రతి ఒక్క క్యారెక్టర్ది ఇన్సెక్యూరిటీ బాగా హైలైట్ చేశారు. సో అప్పుడు ఏంటి అని అంటే, మీరు ఇందాక అన్నట్టు సినిమాకి వచ్చి కూర్చున్న తర్వాత ఒక ఫస్ట్ 20 నిమిషాలైనా కొత్తోళ్ళైనా పాతోళ్ళైనా హీరోలైనా ఎవరైనా క్యారెక్టర్ కనెక్ట్ అయ్యేంతవరకే, ఆ తర్వాత నువ్వు నేనే కనిపిస్తుంటాం స్క్రీన్ మీద, ఎవరు కావాలో అది కానీ. సో ఈ సినిమాలో నాకు మై ఫేవరెట్ పార్ట్ వాజ్ ఒక లీడ్ క్యారెక్టర్ యొక్క బిగ్గెస్ట్ ఇన్సెక్యూరిటీని. చాలామంది అబ్బాయిలు చాలా ఏ విషయంలో అయితే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారో అది ట్యాప్ చేసి ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ప్రతి ఒక్కడి దాంట్లో, అంటే నాలో ఒక మంచి ఉంటుంది చెడు ఉంటుంది, మంచి చెడు ఉన్నప్పుడు మనం సొసైటీ కోసం ఒక మారల్ ఇది అంతా మాట్లాడి అది చూపించేది అంతా మంచి, మనలో కూడా ఉంటాడు. ఎదుటోడి మీద కోపం వచ్చినప్పుడు వాడిని కొట్టాలనిపిస్తుంది, కత్తి తీసుకుని పొడిచాలి అనిపిస్తుంది, కానీ మనం అది చేయలేము. సో ఈ కైండ్ ఆఫ్ విషయాల్ని, అంటే ఒక మంచికి చెడుకి మధ్య ఉన్న గీతాన్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. యా, సో ఇక్కడ కూడా హౌ దిస్ ఫిలిం బికమ్ ఏ బిగ్ ఫిలిం ఇన్ సెకండ్ హాఫ్ అని అంటే, నేను ఇలాగే చేయలేకపోతున్నాను, నాకు ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయన్న దాంతో మొదలయ్యి, అమ్మయ్య నేను చేయలేదు ఒకటి చేస్తున్నాడు అన్న ఫీలింగ్ తీసుకెళ్ళారు మీరు, అర్థమైందా? సో ఇట్ బికెమ్ ఏ స్టార్ మెటీరియల్. లాస్ట్ మనకి స్టార్ హీరోస్ ఏం చేస్తారు, నేను చేయలేదు ఆడు చేయలేకపోతున్నాను స్టార్ హీరోస్ చేయాలి. సో లాస్ట్కి నేను చేయలేకపోయేది ఒకటి చేస్తున్నాడు, ఈ క్యారెక్టర్ కూడా నాలంటోడే, కానీ నేను చేయలేకపోతే ఇటు చేస్తున్నాడు అన్నది మీరు తెలివిగా చూపించారు. ఓకే, వింటానికి భలే ఉంది. సో చెప్పండి, మళ్ళీ చెప్పండి, బాగుంది మళ్ళీ చెప్పండి అన్నట్టు. సో అదే అంటున్నా, వెరీ వెల్ పుట్, థ్యాంక్ యూ. యా, సో అలాగా ఇట్స్ టూ గుడ్, నాకు అది చాలా బాగా నచ్చింది ఇన్సెక్యూరిటీ. సో ఫైనల్గా నేను ఏంటంటే ఈ పాయింట్లో నేను చెప్పబోయేది ఏంటి అని అంటే, ఒక ఇన్సెక్యూరిటీస్ని మనం చేసిన ప్రతిసారి ఏ రోజు సక్సెస్ మన వదిలి వెళ్ళింది లేదు, జస్ట్ లైక్ బేబీ. ఇప్పుడు బేబీ చూసినట్టుగా, సో కలర్ ఫోటోలో కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్, బేబీలో ఒక ఫైనాన్షియల్ స్టేటస్, ఒక ఆనంద్ లాంటి క్యారెక్టర్ ఒక చూసే ఇన్సెక్యూరిటీస్. సో ఇలాగా యంగ్ బ్యాచ్ ఒక ఎదగాలి అనుకునే వాళ్ళు ప్రతిసారి ఇన్సెక్యూరిటీస్ని ట్యాప్ చేసిన ప్రతిసారి ఏ రోజు సక్సెస్ వదిలింది లేదు. సో డెఫినెట్గా దీనికి అది ఎస్, ఇది వర్కౌట్ అవుతుంది అని బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇందాక ఏవం గురించి ఇంకొక హింట్ ఇస్తాను అన్నాను కదా, ఆ హింట్ ఏంటో మర్చిపోయారు. సో ఈ వర్డ్కి ఇంకొక ఆరిజిన్ ఉంది, ఫోర్ లైన్స్ సింబల్, మన ఇండియన్ సింబల్, కాన్స్టిట్యూషన్ సింబల్ కింద ఏవం రాసుకుంటుంది, సత్యమేవ జయతే ఏవా ఏవం. సో ఒకసారి అది కూడా ఐఎమ్ జస్ట్ డ్రాపింగ్ ఎ హింట్, ఆ మీనింగ్ కూడా సినిమా చూసిన తర్వాత ఆ మీనింగ్ కూడా కనెక్ట్ అవుతుంది. అదే ఎందుకు ఈ సాంస్క్రిట్ శ్లోకాలు ఇవన్నీ మీరు వాడాలనుకున్నారు? అలా అనుకోలేదండి, అనుకోలేదు టు బి ఆనెస్ట్. యాక్చువల్గా సెకండ్ హాఫ్లో ఒక థ్రిల్లింగ్ మూమెంట్ ఉంటుంది,
సౌమ్య ఇన్వెస్టిగేషన్లో ఒక కీ మూమెంట్ అండ్ ఇట్స్ ఎ ట్రూ థ్రిల్లర్ సీన్, యువర్ క్వింటెసెన్షియల్ థ్రిల్లర్ సీన్. సో మేము ఇది ఎడిట్లో కట్ చేసుకున్నప్పుడు రఫ్ వర్షన్ మేము ఒక ట్రాక్ ఇంటర్నెట్లో తీసుకుని పెట్టుకున్నాం. సో నేను మా మ్యూజిక్ డైరెక్టర్ కీర్తన పెద్ద మార్చద్దు దీన్ని, కావాలంటే విల్ బై దిస్ ట్రాక్, లేదంటే సిమిలర్ ఇవ్వండి నాకు. ఎందుకంటే అప్పటికి మేము అందరం కన్విన్స్ అయిపోయాం, ఎందుకంటే అప్పటికి 20-30 సార్లు చూసాం అందరం అదే ఆ ట్రాక్తో, దానికి ట్రాక్ కట్ చేసాం కూడా. వన్ డే తర్వాత షీ కాల్డ్ మీ, సెడ్ నేను అది చేయనండి అంటే మరి అదేంటి ఏం చేస్తారు అంటే నేను అక్కడ ఒక శ్లోక పెడతాను థ్రిల్లర్ మూమెంట్లో ఇదేంటి అంటే, నో నో ఐల్ ట్రై. అప్పుడు ఇద్దరం కలిపి వి డిడ్ సమ్ రీసెర్చ్, సో ఒక శ్లోకం దొరికింది, అందులో ఏవం అన్న పదం ఉంది అండ్ ఆ శ్లోకానికి ఒక మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ యాక్చువల్గా రిఫ్లెక్ట్స్ ద సైకాలజీ ఆఫ్ బోత్ ద క్యారెక్టర్స్, యుగంధర్ అండ్ సౌమ్య అన్నమాట. సో అది యాక్చువల్గా ఆ శ్లోక పెడితే ఆ సీన్ ఇంకా స్పూకీగా వచ్చింది. నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు అది, అది కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అన్నమాట. సో దాంతో ఏమైందంటే ఇట్ బికేమ్ లిటరల్లీ ద వాయిస్ ఆఫ్ ద ఫిలిం, టువర్డ్స్ ద క్లైమాక్స్ ఇట్ బికేమ్ ద వాయిస్ ఆఫ్ ద ఫిలిం. సో అది అలా అనుకోకుండా వచ్చిందండి. ఇంక వెన్ ఇట్ కమ్స్ టు టైటిల్ చాలా కొట్టుకున్నాం స్టార్టింగ్లో. నాకు ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్స్, ఇది ఇలా జరిగింది అన్నది అది ఉంది నాకు. ఇంకొక మీనింగ్ ఏంటంటే ఏవం అంటే ఒకటే ఒకటే అంటే ఏంటంటే వాట్ ఉమెన్ ఆర్ సీకింగ్, వాట్ మెన్ ఆర్ సీకింగ్ ఈజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సేమ్ బోత్, ఏంటంటే లవ్ అండ్ పీస్. అందరూ పోరాటం, కాకపోతే ద వే మెన్ లుక్ ఫర్ ఇట్ అండ్ ద వే మెన్ ఎక్స్ప్రెస్ ఇట్ ఈస్ సో డిఫరెంట్ ఫ్రమ్ ద వే ఉమెన్ లుక్ ఫర్ ఇట్ అండ్ ఉమెన్ ఎక్స్ప్రెస్ ఇట్. ఈ కాన్ఫ్లిక్ట్లో నుంచి వచ్చిన క్యారెక్టర్స్ ఇవన్నీ ఒక రకంగా మీరు గమనిస్తే. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు వెతుకుతా ఉన్నది ఒకటే అన్నది ఏమని పెట్టాను. యాక్చువల్గా గుర్తుందా లేదా మీకు, మీదని గంగాది లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది, అది సినిమాలో లేదు కానీ బట్ అది దట్ వాజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ఫిలిం అనమాట. అలాగా నేను ఆ వర్డ్స్ వెతుకుతా నాకు ఒక అలవాటు ఏంటంటే ఆ వర్డ్ రూట్స్ వెతుకుతా, ఆ రూట్లో నాకు ఇది దొరికింది. మనం కొన్నిసార్లు అంతే, మనకు తెలియకుండానే కొన్ని రాసి కొన్ని సడన్గా మ్యాచ్ అవుతాయి, రూట్స్కి మ్యాచ్ అవుతాయి, అంటే మనం కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నామని అర్థం, కంగారు పడాల్సిన అవసరం లేదు. యా అంటే ఒక ఎక్కడో ఒక హాలీవుడ్ ఫిల్మ్లో ఎవడో ఒక పెద్దోడు ఒక పెద్ద డైరెక్టర్ ఎవరో ఒకళ్ళు చేసిన దాంట్లో సిమిలర్ సీన్ తగిలినప్పుడు నేను బాగా రే అలాంటిదే అని బాధపడటం కన్నా పర్లేదు మనం కూడా ఈ స్కిల్లో ఆలోచిస్తున్నాం మనం అన్న అదొకటి తగులుతుంది సరే, అది ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరు. మనం ఒక టైటిల్ అనుకున్నాము, తర్వాత దాని ఆరిజిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అరే ముందు దీనికి అది కూడా మ్యాచ్ అవుతుంది అంటే రాసులు ఎప్పుడు అనుకోకుండా ఎగ్జాక్ట్లీ ఎలాగైతే ఒక కథ ఆ పాత్రను కోరుకుంటుందో ఆ పేస్ను కోరుకుంటుందో అలాగే కొన్నిసార్లు టైటిల్ని కూడా కోరుకుంటుంది. సో ఫైనల్గా నేనైతే చూసిన వాడిగా చెప్తున్నాను, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం. అంటే చాలా నాకు ఒక అంటే ఒక ఏదో మనం ఒక థ్రిల్లర్ తీస్తున్నామా మనం ఇలాంటి సినిమా చేసేయాలి అని చెప్పి రాసినట్టు కాకుండా ఒక డైరెక్టర్ యొక్క వాయిస్ కనిపించింది నాకు అందులో, మీ యొక్క థాట్ ప్రాసెస్ కనిపించింది, అది చాలండి. మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో అందరికీ నచ్చుతుంది అండ్ మీరు అన్నట్టుగానే డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, అంటే నువ్వేం అర్థం చేసుకున్నావు ఈ సినిమాని అని అడిగిన తర్వాత నీకు నచ్చిందా నచ్చలేదా అన్నది పక్కన పెడితే సీ నచ్చచ్చు నచ్చపోవచ్చు ప్రతిదానికి, బట్ ప్రతి ఒక్కడు ఆ సినిమాని ఒక రకంగా డిఫైన్ చేస్తారు కదా, అక్కడ తన సెన్సిబిలిటీస్ ఏంటన్న చెప్పేసి ఈ సినిమా విషయంలో. సో ఇది ఒక క్యారెక్టర్ స్టడీ లాగా కేస్ స్టడీ లాగా కూడా వాడుకోవచ్చు. ఓకే, యా సో డెఫినెట్గా ఎగ్జాక్ట్లీ పర్సనాలిటీ డిఫైన్ చేయొచ్చు. That's the best thing about this film. Iddarki all the very best. Thank you, sir. Iragadi endi inka promotions getti cheyandi ante chey promotions getti cheyandi ade panlo unna inka papa amaru pantlo bagopaina full year ante. So thank you and thank you so much. Thank Sandeep. You for taking the time. So meeru cinema chustana annapudu koncham tension feel ayano, color photo director na cinema chustunnaru gaani. So cinema మీరు చూసిన దాని తర్వాత బాగుంది బాగాలేదు మీరు అన్నట్టుగా ఇట్స్ ఎ సబ్జెక్టివ్ ఒపీనియన్. తర్వాత మన ఇద్దరికి జరిగిన డిస్కషన్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంటే మీరు అడిగిన క్వశ్చన్స్
ద సెన్సిబిలిటీ, ఐ రియలీ లైక్ ద సెన్సిబిలిటీ. అండ్ ఇంకొకటి, యూ గ్రేషియస్లీ ఆఫర్ టు ఇంటర్వ్యూస్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఇంటర్వ్యూ టుగెదర్. అండ్ యాక్చువల్ మీతో మాట్లాడిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు, విల్ గో అని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు నమ్ముతున్న నిజాలన్నీ, నీ చుట్టూ ఉన్న లోకమంతా.